ఇదే రాజా స్కూల్ అంటే మన తుల్లో చాలా పురాతనమైనదండి ఈ స్కూల్లో తెలిసినటువంటి అల్లు సీతారామరాజు గారు ఇక్కడ 4వ తరగతి అని చదువుకున్నారండి ఈ స్కూల్లో ఆయన చదువుకున్నటువంటి ఆయన డీటెయిల్స్ ఆయన జాయిన్ అవ్వడం డేటు అదేవిధంగా ఆయన అటెండెన్స్ లిస్ట్ అన్ని ఈ స్కూల్లో ఇప్పటికీ ఇదేనండి రాజుగారు హౌస్ మన తున్నపాలించిన రాజుగారు ఒకప్పుడు ఇక్కడికి ఎంతో మంది వచ్చేవారంటండి వేల సంవత్సరాల క్రితం మన తునులో అయితే బౌద్ధులు నివసించేవారంటండి ఇది నేను చెప్పే మాట కాదు గూగుల్లో ఉంది అదేవిధంగా మనకు తెలిసినటువంటి చాలా మంది పెద్దలు కూడా చెప్పారు తుని అంటే తును ఒకటే కదండి తును పక్కనే కుమ్మర్లోవ అదేవిధంగా సత్యవరం గోపాలపట్నం ఈ ఊర్లో బౌద్ధులు నివసించేవారని మనకి గూగుల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక కుమ్మర్లోవలో అయితే ఒక రైతు తవ్వకాలు చేపడితే దాంట్లో పురావస్తు అంటే మన బౌద్ధులు వాడినటువంటి వస్తువులు అనేవి బయటపడ్డాయి ఈ పురావస్తు శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు పట్నం పక్కనే పెద్దపాలెం ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో అయితే మనకి బౌద్ధులు కట్టినటువంటి పెద్ద గృహ కూడా ఇప్పటికీ అలాగే ఉంది దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది తునిని పాలించిన రాజుగారి ఇంటికి అయితే వెళ్దామండి మన తునిని ఎన్నో సంవత్సరాలని పాలించారు ఆయన హౌస్ అనేది మన తునిలోనే ఉంది చాలా మందికి తెలియదు ఆయన హౌస్ ఎక్కడ ఉన్నది అన్నది ఇప్పుడు ఆ హౌస్ ఎలా ఉంది కూడా తెలియదు చాలా మందికి హౌస్ అయితే ఒకసారి చూపిద్దాం మన వీడియోలో అప్పుడైతే రాజుగారి ఇంటికి అయితే వెళ్దాం మనం ఇదేనండి రాజుగారు హౌస్ మన తున్ని పాలించిన రాజుగారు ఒకప్పుడు ఇక్కడికి ఎంతో మంది వచ్చేవారంటండి వాళ్ళ సమస్యల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి అయితే పంపించేవారంట రాజుగారు ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఎవరు ఉండట్లేదు ఇల్లు అయితే చూడొచ్చండి మీరు చాలా వరకు పాడైపోయింది ఇల్లు కూడా మోడల్ కూడా నాకు తెలిసి ఇటువంటిది ఎవరికి ఉండదు ఇది పెద్ద హౌస్ నిజంగానే ఎంతమంది ఉండొచ్చు మరి ఐడియా లేదు కానీ లోపల ఎలా ఉంటుంది అన్నదని బయట నుంచి చూస్తాం చాలా పెద్ద కనబడుతుంది అదేవిధంగా హౌస్ చుట్టూ చాలా ఓల్డ్ అండి ఇది అప్పట్లో మేబీ ఇలా కట్టేవారేమో ఇది ఒకటే ఉందండి ఆనవాళ్ళుగానే ఇప్పుడు రాజుగారు పాలించినప్పుడు కట్టినటువంటిది అప్పటి నుంచి ఇప్పుడు రాకుండా నిజంగా ఇదే రాజా స్కూల్ అండి మన తుమ్మిలో చాలా పురాతనమైనదండి ఈ స్కూల్లో దీన్ని మీరు చూసినట్లయితే మన తుమ్మి లెటర్స్ టీ ఉంటుంది చూసారా స్టార్టింగ్ టీ ఆ టీ షేప్లో ఉంటుందండి ఇక్కడ నుంచి వరకు పొడవుగా ఉంటుంది అంటే స్టార్టింగ్ లెటర్ టీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కట్టించారు దీన్ని ఇక మనకు తెలిసినటువంటి అల్లు సీతారామరాజు గారు ఇక్కడ 4వ తరగతి చదువుకున్నారండి ఈ స్కూల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ఆయన ఈ స్కూల్లో జాయిన్ అయ్యేంటి డేటు అదేవిధంగా ఆయన అటెండెన్స్ లిస్ట్ ఆయన టీసీ అన్నీ ఇప్పటికీ ఆయన ఫోటోతో ఉంటాయనేసి చాలామంది అంటున్నారండి ఇక మనకైతే పర్మిషన్ లేదు దానివల్ల అవి మనం చూడడానికి కావలేదు లేకపోతే వీడిని చూపిద్దాం అనుకున్నాము ఇది తునికే చాలా పెద్ద స్కూల్ అండి ఇప్పుడైతే దీన్ని కాలేజ్ కూడా ఉంది కాలేజ్ స్కూల్ మన తుల్లో ఉండడం అనేది నిజంగా మన అందరికీ చాలా గర్వకారణం అండి